కాళేశ్వరాన్ని మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ సంకల్ప బలం ముందు ఇవేవి నిలబడలేదు. అన్ని చిక్కుమిడులను విప్పుతూ దారిలో ఎదురొచ్చిన కంపమండలిని ఏరేస్తూ బ్రహ్మాండంగా కాళేశ్వరం చెప్పిన సమయంలోనే పూర్తి చేసి ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక ధైర్యాన్ని ఇచ్చింది కేసీఆర్ గారి దూరదృష్టి. ఇవాళ అటువంటి ప్రాజెక్టు విషయంలో మేమేదో అభినందించి మాట్లాడతాం, ఎక్కడో పోయి కంప్లైంట్ చేస్తాం. ఏడి పోయి చేస్తారు మేముండా? మీరు పోయి కంప్లైంట్ చేయడానికి పోయే ప్రతి ఏజెన్సీ ముందట మీ చరిత్ర ఉంది, మీ గొప్ప పరిపాలన చరిత్ర. 2014 ముందు 10 సంవత్సరాలు మీరు వెలగబెట్టింది రాష్ట్రంలో కేంద్రంలో. ఇంకా అంతకంటే ముందు మీరు చేసిన నిర్వాకం ప్రతిది కూడా ఈ దేశ ప్రజల ముందు ఉంది, తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ఉంది. తెలుసు ప్రజలకు ఉత్తమ కుమార్ రెడ్డి ఉత్తర కుమార్ ప్రగల్భాలు ఏందో తెలుసు. ఉత్తర కుమార్ రెడ్డి కారులో డబ్బులు తగలబడ్డ విషయం కూడా తెలుసు. నువ్వు మంత్రిగా ఉండి నువ్వు వెలగబెట్టింది ఏందో, నల్గొండ జిల్లాకు చేసింది ఏందో, ఒక్కటంటే ఒక్కటి వరుసగా 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిండ్రు. ఇవ్వ ఇది చేసినాం మా పేరు మీద నిలబడడానికనే చెప్పడానికి ఏమైనా ఒక్కటి ఉందా చూపించుకోవడానికి? మేము ఒకళ్ళకి సిగ్గనిపించడం లేదా మాట్లాడడానికి? నల్లగొండ జిల్లాను నడుమిరగొట్టి నాశనం చేసి కేవలం వ్యవసాయం మీదనే ఆధారపడిన 4 లక్షల మంది రైతులు, బోర్బావుల మీద ఆధారపడ్డ రైతుల ఉసురు పోసుకొని ఆంధ్రంలో కాళ్ళ చుట్టూ తిరిగినరు, వాళ్ళ మోకాళ్ళ మోచేతి నీళ్ళగే ప్రయత్నం చేసినరు, బీభంల కొరకు ప్రయత్నం చేసుకున్నారు, మంత్రి పదవుల కొరకు ప్రయత్నం చేసుకున్నారు తప్ప, పైరవులు చేసుకున్నారు తప్ప, నల్గొండ జిల్లాకు మంచినీళ్ళు ఇచ్చే ప్రయత్నము, సాగునీళ్ళు ఇచ్చే ప్రయత్నము, కనీసం ఎప్పుడో కట్టబడ్డ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ నీళ్లను కూడా ఏ ఒక్క సంవత్సరమైనా న్యాయంగా ఎడమ కాలువ రైతాంగానికి రావాల్సిన వాట తీసుకొచ్చిందా మీరు? నల్గొండ జిల్లా నడి గర్భంలో నుంచి వెళ్ళిపోయిన నాగార్జున సాగర్ ఎడమ కాలువకు కుడి ఎడమల ఎక్కడైనా పోతుంటే వచ్చిన ఊటతో తప్ప ఏ ఒక్క మేజర్కైనా చివరి ఊరికి నీళ్ళు ఇచ్చిందా మీరు? తేలేండ్ల పేరు మీద తోక చివర భూములని, తోక చివర రైతులని చెప్పి ఒక్కనాడన్నా నోరు తెరిచి మాట్లాడలేని దద్దమ్మలు ఇవాళ కేసీఆర్ గారి గురించి, ఏదో అవినీతి గురించి మాట్లాడుతున్నారు. మీ చరిత్ర ఎవరిది తీసినా మీ వేళ మీరు ఎంత పొడుగున్నారో అంత పొడుగు అవినీతి చరిత్రే తప్ప మీకు ఇంకొకరి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. తెలంగాణ రాష్ట్రం దేని కొరకు తెస్తా అని చెప్పినరో కేసీఆర్ గారు ఇవాళ ఆ కలలన్నీ నెరవేర్చారు. ప్రజలు కోరుకున్న దానికంటే అద్భుతమైన పరిపాలన వచ్చింది. ఎక్కడిచ్చుకుంటారు కంప్లైంటు? ఏమని ఇస్తారు? 2000-3000 పెన్షన్లు వద్దనిస్తారా? కళ్యాణలక్ష్మి వద్దనిస్తారా? కేసీఆర్ కిట్ వద్దనిస్తారా? రైతు బంధు రైతు బీమాలు వద్దనిస్తారా? కాళేశ్వరం నీళ్ళు బంద్ చేయాలి, మళ్ళీ కిందికే పంపాలి, మా పాత బాసులకే నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఇస్తారా? ప్రాజెక్ట్ అంటే అవినీతిని మాట్లాడతారు. నిజమే, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినందుకు నెహ్రూ మీద కూడా విచారణ చేయాలనా? ఇంకొక ప్రాజెక్టుకి ఎక్కడో శంకుస్థాపన చేస్తే ఇంద్రమ్మ మీద కూడా ఎంక్వైరీ చేయాలనా? ఇదా మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి కనీసం. ప్రజలకు ఎంత రిలీఫ్ వచ్చింది? రైతాంగం ఎంత ధైర్యంగా ఉన్నారు? ఇవాళ
మీ దరిద్ర పరిపాలనలో తెలంగాణలో ఆకలి చావులు ఆత్మహత్యలు తప్ప ఇంకొకటి లేవు. 2014 ముందు రేపటి మీద విశ్వాసం లేదు ప్రజలకు. చీకటి అవుతుందంటే భయపడరు. తెల్లారి లేస్తే మళ్ళీ ఎట్లా, మంచినీళ్ళు ఎట్లా, ఆకలి తీరేది ఎట్లా అని చెప్పి మీ దుర్మార్గ పరిపాలన ఫలితం అని చెప్పి పరువుతో చచ్చిపోయారు ప్రజలు. బయటికి రాకుండా కేవలం తెలంగాణ చేనేత కార్మికులు, తెలంగాణ మధ్యతరగతి ప్రజానీకం నెలల తరబడి, వారాల తరబడి మంచినీళ్ళు దాగి అట్లే చచ్చిపోయిన ఇళ్లలో. ఇవాళ తెలంగాణలో ఆకలి లేదు. ఇవాళ తెలంగాణలో ఏ మూల కూడా ఒక మనిషి నేను ఇంట్లో బియ్యం లేక ఆకలితో పస్తున్నానే మనిషి లేడు. కేవలం ఆ వృద్ధుల ఉసిరి తగిలే నాశనమైంది మీ పార్టీ. పెట్టాలని ఉన్నా తల్లిదండ్రులకు పెట్టలేని పరిస్థితులలో రైతు కూలీలు, రైతు కూలీ బిడ్డలు, ప్రేమ ఉన్నా పెట్టలేని బాధ, కుండలో ఉన్న భూవా తల్లిదండ్రులు పోయే తల్లిదండ్రులు పెట్టాలన్నా, ఎదిగే పిల్లలు పెట్టాలన్న బాధతో ఉన్నది తెలంగాణ ఆ రోజు. కానీ తెలంగాణ ఇవాళ ఆ దుఃఖం నుంచి బయటకు వచ్చింది. ఇది కేసీఆర్ పరిపాలన పుణ్యం. ఒకవైపు సంక్షేమ రంగాన్ని, ఒకవైపు మౌలిక వసతుల కల్పనను, మరొక వైపు శాశ్వతమైన అభివృద్ధి కొరకు కేసీఆర్ గారు తీసుకున్న చర్యలు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచే పరిస్థితి తీసుకొచ్చినాయి. ఇవాళ మొత్తం భారతదేశంలో ఒక ఆదర్శవంతమైన పాలన, ఈ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని చెప్పి అనేక పథకాల కొరకు మొత్తం మిగతా 28 రాష్ట్రాల నుంచి వచ్చిపోతున్న అధికారులు, మంత్రులు ఎవరినేడుగా చెప్తారు. కానీ పాపం పచ్చకామెర్ల రోగం ఉన్న తెలంగాణ కాంగ్రెస్కి అది కనబడతలేదు. ఆ రోజు మీ కాలంలో ఉన్నదేమో, ప్రాజెక్టులు కట్టాలంటే ముందే అవినీతికి మ్యాప్ వేసుకొని ఎంత మిగులుతుందో చూసుకొని ప్రాజెక్టులు ప్రారంభం చేసింది తప్ప, ప్రాజెక్టులు పూర్తి చేసి ఒక్కదాన్ని కూడా ప్రజలకు ఫలితం ఇచ్చిన చరిత్ర మీకు లేదు. అందుకే మీకు ఇవాళ దాంట్లో అవినీతి కనబడుతుంది, ప్రజలకు మాత్రం ఫలితం కనబడుతుంది, ప్రజల బ్రతుకుదేరు కనబడుతుంది ఆ నీళ్ళల్లో. ఇది ఇవాళ జరుగుతుంది ఈ రాష్ట్రంలో. మీరు ఎక్కడ ఏడ్చినా, మీరు ఎక్కడ పోయి మొత్తుకున్నా, ఎక్కడ కంప్లైంట్లు ఇచ్చుకున్నా, అసలు కంప్లైంట్ మీ మీద తెలంగాణ ప్రజలు చేస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఛార్జ్షీట్ పెడుతున్నారు మీ మీద. మీ బతుకు ఇంకొక సీటు పెరిగే అవకాశం కూడా లేదు. పద్ధతి మార్చుకొని అభివృద్ధిని అభివృద్ధి తిరిగా చూసి మంచి పరిపాలన మంచి పరిపాలనగా మాట్లాడితేనే ప్రజలు ఒక పార్టీని ఆదరిస్తారు తప్ప, అబద్ధాలతోని ఎదుటి వాళ్ళ మీద బురద పూసి పనిచేసే వాళ్ళలో కాళ్ళల్లో కట్టబెట్టి పడేసి నేను ముందు కురుకుతాను అనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. గత 7-8 సంవత్సరాలుగా అదే మూర్ఖత్వంతో మీ పార్టీ రోజు రోజుకి ఇంకా నాశనమవుతుంది తప్ప అభివృద్ధి కాదు. ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకొని వాస్తవాలను ఒప్పుకొని తెలంగాణ ప్రజల ముందు క్షమాపణ చెప్తే తప్ప మీ పార్టీకి పుట్టగతలు ఉండేవన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలంగాణ పీసీసీకి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇంకా ఆ వెంట మిగిలిన నలుగురికి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఇప్పటికైనా కేసీఆర్ గారి పైన అసత్య ఆరోపణలు మానుకోవాలని చెప్పి కూడా